అమెరికాకు వెళ్లేందుకు రాసే పరీక్షను కాపీ చేస్తున్న ముఠా గుట్టును ఎస్ఓటి పోలీసులు రద్దు చేశారు. ఆన్లైన్ ఇంగ్లీష్ పరీక్ష డ్యూలింగోను హయాత్ నగర్ లో మాస్ కాపీంగ్ చేశారు. నకిలీ వ్యక్తులతో ఆన్లైన్ లో పరీక్షలు రాయిస్తున్నారు. కాలేజీలో నిర్వహించాల్సిన పరీక్షని ముఠా సభ్యులు లాడ్జ్లో రాస్తున్నారు. మల్లారెడ్డి తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాకు వెళ్లేందుకు రాసే పరీక్షను కాపీ చేస్తున్న ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఆన్లైన్ ఇంగ్లీష్ పరీక్ష డ్యూలింగోను హయత్ నగర్ లో మాస్ కాపీంగ్ చేశారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ బ్యూరో ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, అమెరికా వెళ్లేందుకు టఫెల్ తో పాటుగా డ్యూలింగో అనే ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లో తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది. అయితే ఇది మొత్తం కూడా ఆన్లైన్ లో నిర్వహిస్తారు. అయితే ఆన్లైన్ నిర్వహించే పరీక్ష మొత్తాన్ని కూడా కాపీ చేసి కాపీ చేయడంతో పాటు ఒకరి బదులు మరొకరికి పరీక్షలు రాయించి మొత్తంగా ఒక వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొన్ని సంస్థలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం రాచకొండ ఎస్ఓటి పోలీసులకు రావడంతో ఈ నేపథ్యంలో హైక్ నగర్ లోని ఒక ప్రైవేట్ లాడ్జ్ లో ఈ ముఠా మొత్తంగా సెటప్ చేసుకొని కొంతమంది ఒకరికి మొదలు ఒకరికి కొంత నకిలీ వ్యక్తులు తర్వాత మాస్ కాపీ మొత్తంగా ఒకటే లాడ్జ్ మొత్తంలో కూడా ఇలాంటి మాస్ కాపీ నిర్వహిస్తుండగా అటు ఎస్ఓటి పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే మాస్ కాపింగ్ చేస్తున్న వాళ్ళలో అటు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ తో పాటుగా కాకతీయ యూనివర్సిటీ సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులని అటు పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీళ్ళు గత కొంతకాలం నుంచి కూడా ఈ ముఠా మాస్ కాపింగ్ చేస్తుంది, డ్యూలింగో సంబంధించిన పరీక్షల్ని మాస్ కాపింగ్ చేసి చాలా మంది విద్యార్థుల్ని అమెరికా పంపించినట్లు సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి హైదరాబాద్ లో ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి మాస్ కాపింగ్ చేస్తున్నారనే విషయం తెలుసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ రమేష్ వైట్లా.